हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल चक्रिया एंड अक्षु वीडियोस। हॉलिडेस वच्चेसाय कदा, पिल्ललैते इंट्लोने उन्नारु, टीवी चूस्तुन्नारु। नेनैते इप्पुडु मा एदुरु पोर्शन लो उन्न आंटी वाळ्ळ इंट्लोकैते वेळ्तुन्नानु। तनु कारपूस चेस्तुंदि। इवैते अमेरिकालो उन्न वाळ्ळ कोडुकु कोडल कोसम अयिते चेस्तुंदि, कोरियर चेस्तुंदंट। ఆఫ్ అయితే అయిపోయాయి, ఇంకా ఆఫ్ ఉన్నట్టుంది। ఇంకా కొంచెం ఉంటే నేనైతే పిండి తడుపుతున్నాను। ఈ పిండి అయితే ఆంటీ ఎప్పటికప్పుడే కలుపుకుంటుంది। కొందరైతే ఒకేసారి మొత్తం ఒకేసారి కలిపి పెట్టుకుంటారు కదా, అలా కాకుండా ఆంటీ ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకుంటుంది। కొంచెం అయితే కారపూస, ఇంకా కొన్ని గారెలు అయితే చేస్తుందంట। ఇవైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి। నేను తడిపిన పిండి అది కొంచెం ఉంది కదా, అది చేసేస్తే ఈ కారపూస అయిపోతుంది। ఇంకా గారెల పిండి ఉందంట, అది చేయాలి। గారెలు అయితే చిన్న చిన్న గారెలు భలే ఉంటాయి, చూపిస్తాను చూడండి, చేస్తుంది। ఈ కారపూస కూడా టేస్ట్ అయితే భలే బాగుంటుంది। మేమైతే ఎక్కువగా కొంచెం లావుగా చేస్తాము, ఆంటీ మాత్రం ఇలా సన్నగా చేస్తుంది। అదైతే అది కంప్లీట్ అయిపోయింది। ఇప్పుడు చిన్న చిన్న గారెలు చేస్తుంది, వాటి కోసమని పిండి అయితే తీస్తున్నాము। దీంట్లోకైతే కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేసాము। ఒక 8 to 9 glasses అయితే తీసుకుంటున్నాం పిండి। కొంచెం ఇలా జల్లించుకుంటే ఏమైనా డస్ట్ ఇసుక అలాంటిది ఏమైనా ఉన్నా దాంట్లోకి అయితే వచ్చేస్తుంది। ఇదిగోండి కారపూస 2 క్యాన్లలో అయితే అయింది। తినేటప్పుడు మాత్రం ఈజీగా అయిపోతుంది కారపూస। ఇప్పుడు కరివేపాకు అయితే ఇలా చేత్తో తుంచేసుకొని అందులో వేసేసుకోవడమే। చాక్తో కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మామూలుగా ఇలా చేత్తో చుంచేసుకుంటే సరిపోతుంది। ఓన్లీ బియ్యం పిండి, అది ఏం కలపలేదు దాంట్లో। ఇది చిన్న చిన్న గారెలు, ఎందుకంటే అవి పార్సల్లో విరిగిపోకుండా ఉంటాయని చిన్న చిన్న గారెలుగా చేస్తుంది। కానీ టైం అయితే చాలా పడుతుంది ఈ చిన్న చిన్న గారెలు చేయడానికి। ఇదిగోండి ఆంటీ ప్రసాదం చేసిందంట, అది అయితే పెట్టింది నాకు। ఇప్పుడైతే గారెల్లోకి కొన్ని పల్లీలు అయితే వేయించేస్తున్నాము। ఇవి కొంచెం బాగా వేంపుకొని మిక్సీకి అయితే వేయాలి, మరి ఎక్కువ పౌడర్ కాకుండా, మరి కొంచెం లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు కొంచెం పెసరపప్పు అయితే నానబెడుతుంది ఆ గారెల్లోకి। కరివేపాకు అయితే వేసేసాము, ఇప్పుడు కొన్ని నువ్వులు, ఆ పల్లీలు అయితే మిక్సీకి వేసేస్తుంది, కొంచెం పప్పు పెసరపప్పు, కొంచెం జీలకర్ర, అంతే। పల్లీలు మిక్సీకి వేసేసుకొని అందులో వేసేసి కలుపుకోవడమే ఇంకా।
మా పాప చూడండి, పల్లీలంటే ఇష్టం తనకి, తింటుంది. అలా కొంచెం కొంచెం మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా ఇట్లా మీడియంగా చేసుకొని అందులో కలుపుకోవాలి. అది మన ఇష్టాన్ని బట్టి, ఎంత ఎక్కువ కావాలనుకుంటే పల్లీలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. అలా కొంచెం బరకగా చేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి, ఎక్కువ కాదు, కొంచెమే వేసుకోవాలి ధనియా పౌడరు. కారం, ఉప్పు ఇవన్నీ బాగా కొంచెం కలిసేటట్టు కలుపుకోవాలి. అయితే కొంచెం కారం, కొలత అది ఏం లేకుండా మామూలుగా వేసేస్తుందా అంటైతే, కొంచెం ఉప్పు, వాళ్ళు కొంచెం కారం తక్కువే తింటారు, మరీ ఎక్కువ ఏం తినరు, అందుకే కొంచెమే వేసింది. ఇప్పుడైతే ధనియా పౌడర్ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, అది బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవడమే. ఇది కూడా కొంచెం కొంచెమే తడుపుతుంది, అంతా ఒకేసారి ఏం తడపదు. అలా బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం కారం, ఉప్పు అవన్నీ బాగా పట్టుకుని, లేకపోతే అక్కడక్కడ అలాగే ఉండిపోతాయి కదా ఉండల్లాగా, అందుకే కొంచెం బాగా చాలాసేపు కలుపుకోవాలి. ఆఫ్ అయితే ఇందులో వేసేస్తుంది, ఆఫే కలుపుతుంది. అదే అయిపో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ కలుపుతుంది. అంతా ఒకేసారి అయితే పిండి కొంచెం నాని ఆయిల్ ఎక్కువ పీడ్చేస్తుందని ఇలా ఎప్పటికప్పుడు కొంచెం కలుపుతుంది. ఇప్పుడైతే పప్పు వేసేస్తుంది ఫైనల్గా. కొంచెం వేడి చేసిన ఆయిల్, కొంచెం క్రిస్పీగా రావడం కోసమని వేడి చేసిన ఆయిల్ అయితే వేసింది. దాన్ని బాగా కలుపుకోవాలి, వేడి చేసిన ఆయిల్ వేసింది కదా, కొంచెం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కలర్ కోసం పసుపు, అంతేనండి. ఇంకా ఇది బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని ప్రెస్లో ఒత్తేయడమే. ఇగో వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు చేయడానికి. తను మా పాప, తను వచ్చేసి కింద ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తను. మరీ ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే కలుపుకోవాలి. ఇది లూజ్ అయితే మళ్ళీ దాంట్లో ప్రెస్లో అయితే రావు అవి. ఇప్పుడు అలా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి.
మరి పెద్ద ముద్దలు కూడా చేయొద్దు. ఒకేసారి ప్రెస్లో మూడు మూడు ఒకేసారి ఒత్తేస్తాము. దాంట్లో మూడు మూడు ముద్దలు పెట్టి ఒత్తేస్తాము. చూపిస్తాను చూడండి. మా పాప నేనైతే అవి చేస్తున్నాము. తను ఒత్తుతుందంట ప్రెస్లో అయితే. అలా మూడు పెట్టి చూడండి, మూడు ఒకేసారి వచ్చేస్తాయి. చిన్న చిన్ని గారెలు కదా. పార్సల్కైతే ఇవి కొరియర్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయని అలా చిన్న చిన్నగా చేస్తుంది. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. చూడండి అలా చిన్న సైజులో వస్తుంది. మా పాప అయితే టేస్ట్ చేస్తుంది. ఇదిగోండి ఈ సైజులో చిన్న చిన్నగా భలే ఉంటాయి చూడడానికి మాత్రం. అలా చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్ద సైజులో చేసినా కూడా కొంచెం మందంగా వస్తుంది. అందుకే చిన్న చిన్న ముద్దలు చేసుకుంటే చిన్నగా వస్తాయి, భలే ఉంటాయి. అంతేనండి. అనుకోకుండా మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. మేము అక్కడ నుండి వచ్చేసాము ఆంటీ వాళ్ళ నుండి. చెప్పకుండానే సడన్గా వచ్చారు మా నాన్న మా అమ్మ. మా అమ్మ అయితే మెంతి కూర ఇంటి దగ్గర వేసిందంట టబ్లో. చాలా బాగుంది, ఫ్రెష్గా తీసుకొచ్చింది కోసుకొని ఇప్పుడే. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. అలాగే ఏదో ఆకుకూర, ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసుకొచ్చింది కొంచెం. అలాగే అట్లు పోసుకొచ్చింది, పిల్లలు తింటారేమో అని చెప్పేసి. ఏదో ఒకటి తెస్తారని తీసుకొస్తారు వద్దంటే. ఫ్రూట్స్ చూడండి ఎన్ని తెచ్చారు. బనానా, ఆరెంజ్, యాపిల్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ డే అండి మేము ఇప్పుడైతే ఆర్య కలెక్షన్కి అయితే వెళ్తున్నాము. చాలామంది చెప్తున్నారు, వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదని. ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇక్కడ గౌరెల్లి దగ్గర ఉంటుందంటే వెళ్తున్నాము. నేను ఫోర్త్ ఫ్లోర్లో ఉండే అక్క, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భార్గవి అని చెప్పాను కదా, తను, ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఆటో బుక్ చేసుకున్నాము. శారీస్, శారీ కలెక్షన్ బాగుందంటే ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాము. అంటే మామూలుగా యూట్యూబ్లో చూశాను, కానీ డైరెక్ట్గా వెళ్తే ఎలా ఉంటాయో చూద్దామని వెళ్తున్నాము. అదిగో అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదేనండి. ఇక్కడ మా దగ్గర నుండి అయితే ఒక 10 కిలోమీటర్స్ అయితే పట్టింది, 10 కిలోమీటర్స్ ఉంది. మేముండేది హైత్ నగర్లో, అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. చాలామంది చెప్తున్నారు ఆర్య కలెక్షన్లో బాగుంటాయి అని చెప్పేసి. కలెక్షన్ కూడా బాగుంది, చాలా వెరైటీస్ ఉన్నాయంటే. సర్లే చూద్దామని చెప్పేసి ఈరోజు అయితే వచ్చాము. చూపిస్తాను చూడండి. చాలామంది అయితే ఉన్నట్టున్నారు, వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇదేనండి, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయంట శారీస్. పైకి అయితే వెళ్తున్నాము. కింద మాత్రం చాలా చెప్పులు ఉన్నాయి, పైన ఎంతమంది ఉన్నారో కానీ.
పైకైతే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్కి. ఇదిగోండి ఇక్కడే అబ్బో చాలా ఉన్నాయండి, అంటే మనం వెతుక్కుంటే మాత్రం చాలా ఉన్నాయి. అన్నీ ఇట్లా కుప్పలు కుప్పలుగా వేసేసారు, ఎవరు లాగింది వాళ్ళు అక్కడ వేసేస్తున్నారు, వెళ్తున్నారు. చూడండి చాలా ఉన్నాయి, అందులో ఏం సెలక్షన్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, కాస్ట్ కూడా ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. 2500, 3500, 3700, 1800 అలా అన్నీ ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది, అంటే మన ఓపిక ఇంకా వెతుక్కుంటే మాత్రం చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. వాటిలో అన్నీ మనం వెతుక్కొని తీసుకోవాల్సిందే, ఎవరికి నచ్చింది వాళ్ళు సెలక్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళు చూపించడం అలాంటివి ఏం లేదండి, మనం చూసుకోవడమే ఇంకా. అంతే ఫ్రెండ్స్, బాయ్.